అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియా వంటి రోగాలతో పోల్చుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి సనాతన ధర్మాన్ని శాశ్వతంగా నిర్మూలించాలంటూ చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు బగ్గుమన్నాయి దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఈ క్రమంలో ఓ స్వామీజీ ఉదయ నిధి స్టాలిన్ తలనరికి తెస్తే పది కోట్లు ఇస్తామంటూ ప్రకటన చేసిన సంగతి కూడా తెలిసిందే అయితే ఈ వివాదాస్పద అంశంపై బులితెర యాంకర్ రష్మి గౌతమ్ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు దీనిపై రష్మి తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో సనాతన ధర్మంపై మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సనాతన ధర్మంపై దూషణలు ఎక్కువయ్యాయని హిందూ దేవుళ్లైన అయ్యప్ప సరస్వతి దేవీలను దూషిస్తున్నారంటూ వెల్లడించారు అన్యమతాల గురించి మాట్లాడని వారికి హిందువులు పాటించే సనాతన ధర్మంపై మాట్లాడే ధైర్యం ఎందుకంటూ మాట్లాడారు ఈ వీడియోను రష్మి పోస్ట్ చేయడంతో రచ్చ మొదలైంది నెటిజన్స్ తీవ్ర స్థాయిలో ఆమెపై మండిపడుతున్నారు రష్మి కూడా అంతే తీవ్ర స్థాయిలో నెటిజన్స్ పై రియాక్ట్ అయ్యారు వాక్ భావ ప్రకటన స్వాతంత్రపు హక్కు ఉన్నంత మాత్రాన నా ఇష్ట ఇష్టాలపై మీరెందుకు కామెంట్ చేస్తున్నారంటూ నెటిజన్స్ ని ప్రశ్నించింది అయితే దేవుణ్ణి ఎందుకు నమ్మరని నేనెవర్ని అడగలేదని అలాగే నాకు నచ్చిన ధర్మాన్ని నేను పాటిస్తే మీకు వచ్చిన సమస్య ఏంటి అంటూ నెటిజన్లను నిలదీసింది కుల వివక్షపై మాట్లాడుతున్న మీరు అసలు ఏ మతం పర్ఫెక్ట్ గా ఉందో చెప్పగలరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ పలు సమస్యలపై స్పందించే రష్మి సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా అది క్షణాల్లో వైరల్ గా మారుతుంది మరి సనాతన ధర్మంపై వివాదాల విషయంలో రష్మి స్పందనపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో మాకు తెలిపండి అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా